గైస్ మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 16 అనేది చెప్పబోతున్నాను. లెటర్ సి ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయి ఈ పేపర్లో అనేది. ఆల్రెడీ నేను అప్ టు 15 వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ఆల్ ద పేపర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్, ఎనీథింగ్ యూ వాంట్ ఫర్ ద నేవీ ఎంఆర్ఐ యాజ్ వెల్. సో ప్లీజ్ గో త్రూ దామ్. సో లెటర్ సి ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్. The first, the fiber is used in making bristle for brushes. Mamul tooth brushes untayi kada, aa tooth brushes lo elanti aa bristles anedi ante edaithe manam note lo arudugutam kada, soft bristles antaru dani. Aa bristles ni elanti fiber tho chestarante nylon 66 ane fiber toti cheyadam jarugutundi. Ade vidhanga next question entante, Agra fort was built by an adigadu. ఈ ఆగ్రా ఫోర్ట్ అక్బరు కట్టించడం జరిగింది. విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పాలిండ్రోమీ లాంగ్వేజ్? ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మనకి, ఇన్ని లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజు మనము పాలిండ్రోమీ టైప్ అని చెప్పి అంటే, పాలిండ్రోమీ అంటే ఏం లేదు, ఏదైతే ఇప్పుడు కిటికీ ఉంది చూసారా పులుపు, కానీ రివర్స్ చదివినా కూడా పులుపు వస్తుంది, కిటికీ అన్నా రివర్స్ చదివినా కిటికీ వస్తుంది అన్నమాట. అలాగనే మలయాళం చూడండి, రివర్స్ చదివినా కూడా మలయాళమే వస్తుంది, ఇదే పాలిండ్రోమ్ అంటారనమాట. సో ఏ లాంగ్వేజ్ ఆ విధంగా పిలుస్తారంటే దట్ ఈజ్ మలయాళం అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ రియలీ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద వేరియస్ ఎగ్జామినేషన్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దిస్. ద గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్, ఏదైతే సర్ఫేస్ ఆఫ్ ద సన్ గ్లోయింగ్ ఉందో దాన్ని ఏమంటారంటే ఫోటోస్పియర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలెగ్జాండర్ డిఫీటెడ్ ద కింగ్ పోరస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హైదర్స్పస్. అలెగ్జాండరు ఈ విధంగా కింగ్ పోరస్ని ఓడించాడనమాట. ఏ బ్యాటిల్లో అంటే బ్యాటిల్ ఆఫ్ హైదర్స్పస్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్యాటిల్లో కింగ్ పోరస్ని అలెగ్జాండర్ అనేవాడు ఓడించాడు. ద సైనో ఇండియా బార్డర్ కన్ఫ్లిక్ట్ వాజ్ ఎ వార్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా దట్ అక్కర్డ్ ఇన్ 1962 అనమాట. ఇక్కడ సైనో ఇండియా వార్ అనేది చూసినట్లయితే ఇది ఎవరి మధ్యలో, ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఈ సైనో ఇండియా బార్డర్ కన్ఫ్లిక్ట్ అనేది మనం చూడొచ్చు. ఇది 1962 సంవత్సరంలో ఈ సైనో ఇండియా బార్డర్ కన్ఫ్లిక్ట్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏంటి అంటే, దాని యొక్క కౌన్సిల్ క్రికెట్ క్వార్టర్స్ అనేది దుబాయ్ అని మనం తెలుసుకోవచ్చు. ద బుక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే నెల్సన్ మండేలా అనే అతను ఈ విధంగా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ దేన్నంటారంటే మైక్రో ప్రొసెసర్ని మనము హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. అదే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే అది సిపియు అని గుర్తుంచుకోండి. ద గోబి డెజర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఆన్ ఎర్త్, లైస్ ఇన్. ఈ గోబి డెజర్ట్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెజర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. భూమి మీద ఎక్కడ ఉంది అంటే మంగోలియాలో మనం ఇది చూడొచ్చు అనమాట, గోబి డెజర్ట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాంప్లిఫయర్స్ ఇంక్రీజెస్ బ్యాండ్విడ్త్ అండ్ డిక్రీజెస్ నాయిస్ అనమాట. ఇక్కడ ఫిజిక్స్లో మనం చూసినట్లయితే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాంప్లిఫయర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్యాండ్విడ్త్ అండ్ డిక్రీజెస్ ద నాయిస్ అనమాట. సో యాంప్లిఫయర్స్లో ఈ విధంగా మనము ఇంక్రీజింగ్ బ్యాండ్విడ్త్ అండ్ డిక్రీజెస్ ద నాయిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాటర్ కెనాట్ బి యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ఫైర్ కాజ్డ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ బికాస్ ఇట్ మే కాజ్ ఎలక్ట్రోక్యూషన్ అనమాట. అంటే ఇప్పుడైతే మనము ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానీ ఎలక్ట్రిక్ జంక్షన్స్లో కానీ మనము వాటర్ యూజ్ చేసామంటే ఆ వాటర్ అనేది ఒక కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ చల్లుతావో ఆ ఫైర్ ఆర్పడానికి అప్పుడు ఆటోమేటిక్గా మన చేతులకు అంతగా ఎలక్ట్రోక్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఏ కాపర్ డిస్క్ హ్యాజ్ ఏ హోల్, ఇఫ్ ద డిస్క్ ఈజ్ హీటెడ్ ద సైజ్ ఆఫ్ ద హోల్ ఇంక్రీజెస్. ఇక్కడ ఒక కాపర్ డిస్క్ అనేది హోల్ ఉందన్నమాట. ఇఫ్ ద డిస్క్ ఈజ్ హీటెడ్, ఒకవేళ ఆ డిస్క్ని హీట్ చేస్తే
ద సైజ్ ఆఫ్ ద హోల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సెంటర్ నుంచి అది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ రియర్ వ్యూ మిర్రర్ ఫర్ డ్రైవింగ్ ఈజ్. మామూలుగా డ్రైవింగ్ మిర్రర్ ఏంటి అంటే రియర్ వ్యూ మిర్రర్ అంటే అది వన్ టైప్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అని మనం తెలుసుకో కాన్వెక్స్ మిర్రర్ అని తెలుసుకోవచ్చు అనమాట. ఆ కాన్వెక్స్ మిర్రరు ఎక్కువ ఇమేజ్ అనేది మనం చూడొచ్చు లోపల మొత్తం అంతా కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ డ్రైవర్స్ రైట్ సైడ్లో ఆ మిర్రర్ అనేది మనం చూడొచ్చు. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ వెరీ నియర్ దాన్ ది అపియర్ అని చెప్పి అనే క్వశ్చన్ ఉంటుందన్నమాట. అక్కడ యూ కెన్ సీ ద ట్యాగ్, ఎందుకంటే మనము దూరం ఉందని రైట్ హ్యాండ్ తిరిగామంటే లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ అక్కడ ఏమవుతుందంటే యాక్సిడెంట్ అనేది జరుగుతుందన్నమాట. అందుకే అది చూసి మనము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. అది లాంగ్గా కనపడుతుంది కానీ ఆ వాహనాలు చాలా దగ్గరలో ఉంటాయన్నమాట. అదే దాని మీద రాసింటాడు. ద ఇంపార్టెంట్ యూనిట్ ఆఫ్ మైక్రో ప్రొసెసర్, ఇప్పుడే చెప్పుకున్న మైక్రో ప్రొసెసర్ అనేది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పి, దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్స్కి, అరే ఆఫ్ రిజిస్టర్స్కి, కంట్రోల్ యూనిట్కి, ఇవన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హయ్యెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, అంటే క్రింది వాటిలో వాటర్కే హయ్యెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ హ్యాస్ గాట్ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హీట్ ఉండడం వల్ల వాటర్ అనేది 4 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం ఎక్కువగా డెన్సిటీ చూడొచ్చు. అండ్ ఈ గ్లాసు, కాపర్, లెడ్ వాటర్లో మెయిన్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అనేది వాటర్కే ఉందన్నమాట. ద డివైజ్ యూజ్ ఫర్ లొకేటింగ్ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్స్ అండర్ సీ ఈస్, ఎలాంటి డివైజ్ అంటే ఈ విధంగా సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్స్ అండర్ సీ అనేది అంటే సోనార్ అనమాట. ఇలాంటి డివైజ్ అనేది ఈ విధంగా ఏదైతే అండర్ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, సబ్మరైన్ కానీ ఏదైనా కానీ డెప్త్ కానీ కనుక్కోవాలంటే ఇలాంటి సోనార్ అనేది అల్ట్రాసోనిక్ వేవ్స్ తోటి మనం కనుక్కుంటామన్నమాట. ద మెటల్ హూజ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ మోర్ ఈజ్, ఈ మెటల్ అనేది ఎవరి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుందంటే అది సిల్వర్ అని చెప్పుకోవచ్చు. వాటి యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మ్యాక్సిమం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాట్ హ్యాపెన్స్ టు ఏ లిక్విడ్ వెన్ ద వేపర్ ప్రెషర్ ఈక్వల్స్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఇక్కడ ఏమవుతుంది లిక్విడ్కి వెన్ ద వేపర్ ప్రెషర్ అనేది ఈక్వల్ అవుతుందో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది, అంటే ద లిక్విడ్ బాయిల్స్ అనమాట. ఏమవుతుంది ఇక్కడ, ద లిక్విడ్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే వాట్ హ్యాపెన్స్ టు ఏ లిక్విడ్ వెన్ ద వేపర్ ప్రెషర్ ఈక్వల్స్ ద అటామిక్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనమాట. సో ద లిక్విడ్ బాయిల్స్, ఆటోమేటిక్గా లిక్విడ్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ మోడరేటర్, న్యూక్లియర్ రియాక్టర్లో హెవీ వాటర్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే యాజ్ ఏ మోడరేటర్గా మనము యూజ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో న్యూక్లియర్ రియాక్టర్లో హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వాట్, యాజ్ ఏ మోడరేటర్, ఓకే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాయిల్స్ అట్ ఏ లోవర్ టెంపరేచర్ ఆన్ ద హిల్స్, వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా అట్ లోవర్ టెంపరేచర్ ఆన్ ద హిల్స్ బికాస్ దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ ఎయిర్ ప్రెషర్ ఆన్ ద హిల్స్. ఈ విధంగా ఒక్కసారి హిల్స్ మీదకి వెళ్తే వాటర్ ఏమవుతుందంటే అది లోయర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ దెర్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ ఎయిర్ ప్రెషర్ ఆన్ దిస్ హిల్స్ కాబట్టి అందుకనే అట్ లో టెంపరేచర్లో బాయిల్ అవుతుందన్నమాట. వై డూ బర్డ్స్ నాట్ హ్యావ్ రెస్పిరేటరీ ట్రబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఫ్లయింగ్ అట్ హై ఆల్టిట్యూడ్, ఈ బర్డ్స్ అనేది ఒక్కసారి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత వాటికి రెస్పిరేటరీ ట్రబుల్ అనేది రాదన్నమాట. ఎందుకు రాదు అంటే దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఎయిర్ సాక్స్, వాటిలో ఎక్స్ట్రా ఎయిర్ సాక్స్ అనేది ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాటికి ట్రబుల్ అనేది రాదు. ద టెంపరేచర్ విచ్ హ్యాస్ ద సేమ్ రీడింగ్ ఆన్ బోత్ ఫారెన్హీట్ అండ్ సెల్సియస్ అంటే దట్ ఈస్ -40 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. ఈ కిలో వాట్ అవర్ అనేది దేని యొక్క యూనిట్ అంటే ఎనర్జీ యొక్క యూనిట్ అని గుర్తుంచుకోండి. పెరిస్కోప్ అనేది ఎలాంటి ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే రిఫ్లెక్షన్ అని మనం తెలుసుకోవాలి. ద కెమికల్ యూజ్డ్ ఇన్ ఎంబామింగ్ బయాలజికల్ మెటీరియల్స్ ఈజ్, అంటే ఫార్మాల్డిహైడ్ ఇన్ వాటర్ అనేది మనం చూసినట్లయితే ఎంబామింగ్ బయాలజికల్ ఫార్మాల్డిహైడ్ ఇన్ వాటర్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఫర్ ఎంబామింగ్ బయాలజికల్ మెటీరియల్స్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మోనో అటామిక్ గ్యాస్, అంటే నియాన్ అనేది మోనో అటామిక్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటిది లేజర్ లైట్స్లో యూజ్ చేస్తారు. సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా అని మనం తెలుసుకోవచ్చు. సోడియం బైకార్బోనేట్ NaHCO3
బేకరీస్లో యూజ్ చేస్తారు యాజ్ ఎ బేకింగ్ సోడా. టియర్ గ్యాస్ ఏదైతే యూజ్ చేస్తారో దాంట్లో క్లోరో పిక్రిన్ అనేది ఉంటుంది. సో క్లోరిన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే అది మనం ఏదైనా మాబ్ని ఈ విధంగా డిస్పర్స్ చేయడానికి, వాళ్ళందరినీ పరిగెత్తించడానికి ఈ విధంగా టియర్ గ్యాస్ బాంబ్స్ అనేది వదులుతారు, అది కళ్ళకి మంట అవుతుంది అన్నమాట. ఎప్సాన్ సాల్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ యాజ్ ఏ పర్గేటివ్ అని గుర్తుంచుకోండి. సో పర్గేటివ్ మీనింగ్ ఏంటనేది యూ జస్ట్ గో త్రూ డిక్షనరీ, యుల్ ఫైండ్ ఆల్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్గేటివ్ వర్క్స్ ఆర్. ద కామన్ రిఫ్రిజరెంట్ ఇన్ డొమెస్టిక్ రిఫ్రిజరేటరీస్, ద కామన్ రిఫ్రిజరెంట్ ఇన్ డొమెస్టిక్ రిఫ్రిజరేటర్ ఇస్ ద ఫ్రియాన్ అనమాట. ఈ ఫ్రియాన్ గ్యాస్ అనేది వదులుతుంది ఈ రిఫ్రిజరేటర్ నుంచి, అదే క్లోరోఫ్లోరోకార్బన్స్ లీడ్ కావడానికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద కెమికల్ నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ నైట్రస్ ఆక్సైడ్ అని మనకు తెలుసు, N2O. ఇది పిల్లలకి డెంటిస్టులు వాళ్ళు వాడుతుంటారనమాట వాళ్ళ పళ్ళు పీయించుకోవడానికి, వాళ్ళని కొద్దిసేపు ఈ విధంగా అనెస్థెటిక్గా యూజ్ చేస్తారనమాట. ద కెమికల్ నేమ్ ఆఫ్ ర్యాట్ పాయిజన్ ఈజ్ జింక్ ఫాస్ఫైడ్ అని చెప్పుకోవచ్చు. ర్యాట్ పాయిజనే మనము జింక్ ఫాస్ఫైడ్ అంటారు, ఇది ఎలుకలు చంపడానికి యూజ్ చేస్తారనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే, ఇక్కడ హెమటైట్ అనేది రక్తంలో ఉన్న ఈ మనం చూసినట్లయితే ఐరన్ ఉంటుంది. హెమటైట్ అనేది దేని యొక్క ఓర్ అంటే ఫెర్రస్ యొక్క ఓర్ అనమాట, ఐరన్. నెక్స్ట్ ఏంటంటే బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఓరు, మోనజైట్ అనేది థోరియం యొక్క ఓరు, పిచ్ బ్లెండ్ అనేది యూరేనియం యొక్క ఓర్ అనమాట. ఆ విధంగా మిస్ మ్యాచ్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ ఫర్ రిఫ్రిజరేషన్ అంటే అదే ఫ్రియాన్ అని చెప్పుకున్నాము, నో ప్రాబ్లం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు డీనేచర్ ఇథనాల్, ఈ విధంగా ఇథనాల్ని డీనేచర్ చేయడానికి ఏం యూజ్ చేస్తారంటే మీథైల్ ఆల్కహాల్ అనేది యూజ్ చేస్తారనమాట. ద చార్కోల్ యూజ్ టు డీకలరైజ్ బ్రౌన్ షుగర్ సొల్యూషన్ ఈజ్ అంటే, ఏ చార్కోల్ ఈ విధంగా యూజ్ చేస్తారు డీకలరైజ్ బ్రౌన్ షుగర్ సొల్యూషన్ అంటే అనిమల్ చార్కోల్ అని చెప్పుకోవచ్చు. ద గ్యాస్ విచ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ అంటే, ఎలాంటి గ్యాస్ ఈ విధంగా మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ ఫర్ డేటింగ్ వెరీ ఓల్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ అంటే, కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారనమాట. ఆ కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఈ విధంగా ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ కోసం అని చెప్పి మనం మెజర్ చేస్తారనమాట ఈ కార్బన్ డేటింగ్ ప్రొసీజర్ త్రూ. ద మెయిన్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఏంట్రా అంటే, మీథేన్ అనేది CH4 ఇస్ ద మెయిన్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 4:3. ఇఫ్ దెర్ ఆర్ 408 బాయ్స్ ఇన్ ద స్కూల్ అంటే, ఇక్కడ బాయ్స్ అనేది రేషియో 4 కాబట్టి 4 = 480 కాబట్టి 4 గుడ్లు 480 రూపాయలు అయితే 1 గుడ్ 120 అనమాట. అంటే ఒక రేషియో అనేది 120 అయినప్పుడు గర్ల్స్ ఎంతనా అంటే 3 × 120 అంటే 360 మంది గర్ల్స్. టోటల్ కనుక్కోవాలంటే 480 + 360 చేస్తే 840 ఇస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్కూల్ అనమాట. ద ప్రైస్ ఆఫ్ ఎ సైకిల్ అండ్ ఎ స్కూటర్ ఆర్ ఇన్ ద రేషియో 9:5. ఇఫ్ ద సైకిల్ కాస్ట్ 4,200, సేమ్ యాజ్ యూజువల్ ద ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ కనుక్కోమన్నాడు. సో ఒకసారి మనము సైకిల్ అనేది 9 అనే రేషియో ఇవ్వడం జరిగింది, 4200 అనమాట. ఇక్కడ ఏంటంటే కాస్ట్ ₹4,200 మోర్ దాన్ ఏ స్కూటర్ అన్నాడు, అక్కడ మోర్ దాన్ కాబట్టి 9 - 5 అంటే 4 అనమాట. ఆ 4 అనేది 4,200 సమానం అనమాట, అంటే 13, 4, 42 అనమాట. 1300 ఒక భాగమైనప్పుడు వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ అంటే ఇక్కడ 5 × 1300 అనమాట, అప్పుడు 6,500 అనేది స్కూటర్ అయితే సైకిల్ 11,700 అనమాట. ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్స్, దిస్ ఇస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్వశ్చన్స్ అనమాట. సింప్లిఫై చేయాలి, 5 ఆఫ్ 240 = 150% ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఎక్స్ = 880 మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ బై సెల్లింగ్ ఎ బెడ్ షీట్ ఫర్ ₹72 ఎ మ్యాన్ లాసెస్ 4%, ఫర్ వాట్ అమౌంట్ షుడ్ హీ సెల్ ఇట్ సో యాజ్ టు గెయిన్ 20%. ఈ విధంగా మనకి ఒక అతను బెడ్షీట్ని ఫస్ట్ ₹72 అమ్మడం వల్ల అతనికి 40% లాభం వచ్చిందనమాట. 4% లాస్ అంటే ఇక్కడ మనకి 100 కాస్త 96 అంటే 25/24 అని చెప్పుకోవచ్చు. ఆ 24 అనేది ఇంటూ 3 చేస్తే 72 అనేది ఈక్వలెంట్ అనమాట, అంటే 24 గుడ్లు అనేది 72 రూపాయలు, అయితే 1 గుడ్ అనేది 3 రూపాయలు అనమాట. సో ఇక్కడ ఒక యూనిట్ అనేది 3 రూపాయలు సమానం వచ్చింది కాబట్టి 25 × 3 అంటే యాక్చువల్ కాస్ట్ ఎంత ఉంది అంటే ముందు 75 రూపాయలు ఉండింది అనమాట. సో ఇక్కడ అతనికి గెయిన్ రావాలంటే ఎంత కమ్మాలంటే 100 రూపాయలు ఉండేది 20 రూపాయలు
లాభం రావాలంటే 120, అక్కడ ఏం చేయాలంటే మనము 120 రూపీస్ అమ్మాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 120 రూపీస్ అమ్మడానికి మనము ఇచ్చిన ప్రకారం అయితే మనకి 75 రూపీస్ కాబట్టి మనకి 90 రూపీస్లో అమ్మాలని చెప్పి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా 90 రూపీస్లో అమ్మితే 75 ఉండేది, 90 రూపీస్లో అమ్మితే అతనికి 20% లాభం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ వాట్ సమ్ ఆఫ్ ద మనీ లెంట్ అవుట్ అట్ 9% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్ డస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ₹810 అనమాట. ఇక్కడ మనం ప్రకారం చూసినట్లయితే అండ్ వాట్ సమ్ ఆఫ్ ద మనీ లెంట్ అవుట్ అట్ 9% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్ డస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 810. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది చూసినట్లయితే మనకి తెలియదు కాబట్టి 9% రేట్ ఇచ్చాడు, టీ అనేది 6 ఇయర్స్ ఇచ్చాడు. ఇక్కడ దీని ప్రకారం అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, ఇక్కడ మనము దేర్ ఆర్ వేరియస్ అనమాట. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే 810 అనేది రూపీస్ అవుతుందంట, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత డబ్బులు ఇచ్చిందంటే 810 రూపీస్ అవుతుంది 6 సంవత్సరాలకు గాను విత్ 9% అంటే PTR 500 ఈజ్ ఈక్వల్ టు 810 అనమాట. ఆ విధంగా మనం చేస్తే పి అనేది 1500 అని చెప్పుకోవచ్చు, 6 ఏళ్ళకు గాను నువ్వు 9% అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఉంది, ఒకవేళ ఆన్సర్లో ఈ విధంగా ఇచ్చిందంటే ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటే, సో అప్పుడు వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, అదే అవుతుంది. సో దాని ప్రకారం చేసుకుంటా పోతే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ ప్రకారం చేసుకుంటా పోతే పి అనేది 526 అవుతుంది. ఒకవేళ ఇది అమౌంట్ అయిందంటే మొత్తం అంత అమౌంట్ 810 అయిందంటే ఎలా అవుతుందంటే, ప్రిన్సిపల్ అనేది 526 రూపాయలు ఇచ్చిందంటే ఆరేళ్ళకు గాను 9% తోటి ఈ విధంగా 810 అమౌంట్ అవుతుందని ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ ఇలా ఇచ్చింటే ఆన్సర్స్ మీరు ఇలా ఇచ్చినా రెండు మెథడ్స్ అనేది మనకు తెలియాలి. ఒకవేళ వాడు అమౌంట్ ఇచ్చినా ఇట్లనే చేయండి, ఆ విధంగా లేదా అది వడ్డీనే సింపుల్ ఇంట్రెస్ట్ అంత వచ్చిందంటే అట్లా చేయండి. ఫస్ట్ మెథడ్, ఏ ట్రైన్ 210 meters లాంగ్ టక్ 12 seconds టు పాస్ 90 meters లాంగ్ టనల్. ఇక్కడ ట్రైన్ వాటి యొక్క లెంగ్త్ అనేది 210 ప్లస్ 90 meters టనల్ 300 meters అనేది 12 seconds క్రాస్ చెందితే స్పీడ్ ఎంత మనకు తెలుసు, డిస్టెన్స్ బై టైం అంటే ఈజీగా 300/12 వస్తుంది, అది మనకి మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోమంటే ×18/5 చేస్తే 90 kilometers per hour అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా వాల్యూ కనుక్కోవాలి, 3a × a − 2b / 5a × 2b − a. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఈ విధంగా చేస్తే మనకి 1/5 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది. ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ అండ్ ద యాంగిల్ అరౌండ్ ద పాయింట్ ఏంట్రా అంటే, యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ అయితే 180 degrees, యాంగిల్ అరౌండ్ ద పాయింట్ ఎంతరా అంటే 360 degrees అనమాట. నెక్స్ట్, అన్ యాంగిల్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ యాంగిల్ ఏ అనేది 1/4 ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి ఏదైతే ఇంకోటి ఉందో బి అనమాట. సో అప్పుడు దాని ప్రకారం చేసుకుంటే ఏ ప్లేస్లో బీ బై 4 పెట్టామంటే 5b/4 అనేది రావడం జరుగుతుంది, ఈక్వల్ టు 180. అప్పుడు బి అనేది 144 రావడం జరుగుతుంది. ఆటోమేటికల్లీ 180 − 144 అంటే ఏ అనేది 36 అనమాట. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఎలా ఈ కాంప్లిమెంటరీ అంటే ఏంటి, ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు 90, సప్లిమెంటరీ అంటే ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు 180 అనమాట. ద మెజర్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2, 2:3, 4. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అమాంగ్ దెమ్. x 2x + 3x + 4x అయితే టోటల్ టుగెదర్ 360 degrees అయితే 10x = 360, x = 36 అనమాట. సో దాని ప్రకారం 36, 72 degrees, 108 degrees, 114 degrees అని ఇవన్నీ మనం టుగెదర్ కనుక్కోవచ్చు. టోటల్ అన్నీ యాడ్ చేస్తే 360 degrees అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమైనట్లు నేను అనుకుంటా. ప్లీజ్ గో త్రూ ఆల్ మై ప్లేలిస్ట్, యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ యూ కెన్ కంట్రిబ్యూట్ ఆన్ దిస్ మొబైల్ నంబర్ 7666-730-252. యూ కెన్ డూ గూగుల్ పే ఆర్ వాట్సాప్ బై యూ కెన్ కంట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఇఫ్ యూ గాట్ బెనిఫిట్ అండ్ ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ యూఆర్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ సార్ వీ హ్యావ్ గాట్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఛానల్ సో యూ ఆర్ వెరీ గ్లాడ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఫర్ మ్యాక్సిమమ్ పీపుల్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్